నాలుగున్నర సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి కేంద్రంలో వారు ప్రధానమంత్రిగా ఉండి అట్టడుగున ఉన్నటువంటి ప్రజలను పైకి తీసుకుని రావడానికి ప్రావర్టీ లెవెల్ లైన్ కింద ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి తీసుకుని రావడానికి అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. అందులోనే భాగంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే గత ఈ నాలుగున్నర సంవత్సరాల్లో దాదాపు 5 కోట్ల మందికి ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్లను ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద 1,53,00,000 ఇండ్లను నిర్మాణం చేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేనందున ఇక్కడ ఇళ్ల నిర్మాణం జరగడం లేదు. కానీ దేశం మొత్తం మీద 2022 వరకు దేశంలో ఎవ్వరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదన్న సంకల్పంతో వారు ప్రవేశపెట్టినటువంటి పథకం ద్వారా దాదాపు 1,53,00,000 ఇల్లు ఇప్పటికే నిర్మాణం పూర్తయింది. ఇంకా నిర్మాణం జరుగుతున్నటువంటి దశలు చాలా ఉన్నాయి. అదేవిధంగా స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఏదైతే మరుగుదొడ్ల నిర్మాణం, పరిశుభ్రతకు ప్రయారిటీ ఇచ్చి దేశంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా మరుగుదొడ్డి ఉండే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఏదైతే హైవేస్లో రోడ్లు వేయడం, దాదాపు ప్రతిరోజు కూడా 27 కిలోమీటర్ల హైవే రోడ్డు నిర్మాణం ఇప్పుడు జరుగుతూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అంత స్పీడ్గా ఈరోజు నిర్మాణం జరుగుతూ ఉంది. ఏదైతే ఆయుష్మాన్ భారత్ అనే పథకం కింద 5 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది బీదల కోసం. అదేవిధంగా గతంలో మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎలక్ట్రిసిటీ పవర్ ఏదైతే ఇస్తూ ఉందో 24 గంటలు పవరు నరేంద్ర మోడీ గారి సహాయంతోనే సాధ్యమవుతూ ఉంది. వారు తీసుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో దాని ద్వారానే సాధ్యమవుతూ ఉంది. గతంలో కంటే ఇప్పుడు దాదాపు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ డబ్బులు రెండు రేట్లు పెరగడం జరిగింది. అదేవిధంగా సోలార్ పవర్ ఏదైతే ఉందో దాని జనరేషన్ కూడా 2014 కంటే ముందు ఏదైతే ఉందో దాని ఉత్పత్తి ఇప్పుడు 10 రెట్లు అధికంగా ఈరోజు ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉండగా ఈరోజు ఏదైతే ఉందో పార్లమెంటులో పీయూష్ గోయల్ గారు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏదైతే అందరు కూడా అన్ని వర్గాల ప్రజలకు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అటు రైతులకు కావచ్చు, పేదవాళ్ళకు కావచ్చు, అదేవిధంగా మిడిల్ క్లాస్ వాళ్ళకు కావచ్చు, అందరు కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ని పెట్టడం జరిగింది. రైతులకు 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకి రాష్ట్ర ప్రభుత్వం సంబంధికులు లేకుండా కేంద్రం నుండి వాళ్ళ అకౌంట్కి వచ్చేలాగా ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది.
ఇది దేశంలో ఇప్పటి వరకు రైతుల కోసం చేసినటువంటి అతిపెద్ద బడ్జెట్ కేటాయించినటువంటి ఒక సంక్షేమ పథకం ఇది. దీని ద్వారా 75,000 కోట్ల రూపాయల కేంద్రము ఈ పథకం కింద 75,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతూ ఉంది. 12 కోట్ల మంది రైతులకు దీని ద్వారా లబ్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా అసంఘటిత కార్మికుల కోసం ఏదైతే పెన్షన్ స్కీమ్ ఉందో, ఈ పెన్షన్ స్కీము కేవలం 100 రూపాయలు వాళ్ళు కడితే నెలకు 3,000 రూపాయలు, 60 సంవత్సరాల తర్వాత 3,000 రూపాయలు నెల నెల వచ్చేలాగా దాదాపు 10 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఈరోజు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అయ్యే విధంగా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనేక రకాలైనటువంటి స్కీమ్స్ ఉన్నాయి దీంట్లో. గతంలో ఏదైతే ఇచ్చినటువంటి ఎల్పిజి 5 కోట్ల వరకు దాదాపు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని 8 కోట్ల వరకు ఉచితంగా ఇవ్వడానికి ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టారు. 8 కోట్ల మందికి ఉచితంగా ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అదే విధంగా ఏదైతే ఆశా అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ యొక్క శాలరీస్ ఉన్నాయో వాటిని కూడా 50% పెంచడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకం కింద దాదాపు 70,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ విధంగా ఏదైతే మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గతంలో 2,50,000 రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి ఉండేది. 2,50,000 ఆదాయం ఉన్నప్పటి వరకు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా ఉండేది. కానీ దాన్ని ఇప్పుడు రెట్టింపు చేయడం జరిగింది. 5,00,000 రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది. 5,00,000 రూపాయలు అంటే 150,000 రూపాయల సేవింగ్స్ కలుపుకుంటే దాదాపు 6,50,000 రూపాయల ఇన్కమ్ సోర్స్ ఉన్నవాళ్ళు ఈరోజు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేని విధంగా ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ఇది చాలామంది ఉద్యోగులకు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళకు కావచ్చు, దీని ద్వారా చాలా బెనిఫిట్ జరుగుతుంది, వాళ్ళకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. దేశంలో అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అయితే గతంలో అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్స్ కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా రైతుల విషయంలో కూడా ఏదైతే ప్రధానమంత్రి వాగ్దానం చేశారో రైతులకు ఒక బడ్జెట్ 1.5 టైమ్స్ 1.5 వరకు పెంచుతామని చెప్పి వారు వాగ్దానం చేయడం జరిగింది రైతులకు. దాని కోసమే గతంలోనే మొన్న ఈ మధ్యనే దాదాపు 8 రకాల పంటలకు, వరి కావచ్చు మొక్కజొన్న కావచ్చు అటువంటి పంటలకు మద్దతు ధర పెంచడం జరిగింది. ఈరోజు 6,000 రూపాయలు సంవత్సరానికి వారికి ఆర్థిక సహాయం చేయడానికి కూడా సిద్ధమయ్యారు. కాబట్టి ఇది రైతులకు ప్రోత్సహించే బడ్జెట్గా మేము భావిస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టి రైతులకు, మధ్యతరగతి వాళ్లకు, అదేవిధంగా అట్టడుగునున్నటువంటి వర్గాలకు అందరికీ కూడా ప్రోత్సాహకరం ఉన్నటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మేము పీయూష్ గోయల్ గారిని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే కొంతమంది రాజకీయంగా ఎలక్షన్ ముందు బడ్జెట్ ఎలక్షన్ ఓట్ల కోసం పెట్టినట్టు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఈరోజు ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఉందో, ఏదైతే గతంలో కంటే ఈరోజు భారతదేశంలో ఇన్కమ్ అనేది భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఇన్కమ్ రావడం వల్ల ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రజలకు ఇవ్వడం ద్వారా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. గతంలో చిదంబరం కూడా 3 సార్లు ఇదే విధంగా ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు 3 సార్లు కూడా ఈ యొక్క తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు కూడా అనేక తయారీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి,
అదేవిధంగా ఈ యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు మరొకసారి నేను ఈ కేంద్ర ప్రభుత్వాన్ని పీయూష్ గోయల్ గారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. భారత్ మాత కీ జై. జై జై మాతా. భారత్ మాతా. దేశ్ కీ రక్షా కౌన్ కరేగా, కౌన్ కరేగా? హమ్ కరేగా, హమ్ కరేగా. భారత్ మాతా కీ జై. జై.